ఈరోజు మనతో చాలా చాలా వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆయన అవకాశం వచ్చుంటే ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి అయింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం, ఆరు సార్లు ఎమ్మెల్యే, చిన్న విషయం కాదు. చాలా చాలా తక్కువ మందికి అలాంటి అవకాశం వస్తుంది ప్రజా జీవితంలో. అంతటి రికార్డు ఉన్న ఆయన ఈరోజుకి మంత్రి కాలేకపోయారు. ఆయనే కాదు, ఆయన ఎంత నిరాశకుండా మాకు తెలియదు, కానీ సమస్త తెలుగు ప్రజానికి మాత్రం చాలా చాలా నిరాశలో ఉన్నారు, చాలా సానుభూతిగా ఉన్నారు. ఆయనకు వస్తే బాగుండు, ఇస్తే బాగుండని. సో బహుశా ఆయన్ని రాయలసీమ టైగర్ అంటారు, పాణ్యం పులి అంటారు. ఆయనకి అన్ని సింహాలు పులులే ఆయన. సో అంత గొప్ప వ్యక్తి అంటే, ఒకప్పుడు అంటే ఆయన గురించి ఎందుకు ఇంత మీకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఆయన రోడ్ల మీద వస్తున్నాడు అంటే ఆ ఊరు ఊరంతా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలోంచి చూసేవాళ్ళు. ఎస్, అది ఆ రోజులు ఉన్నాయి, ఆ రోజులు చూశారు. చెప్పలేదు చెప్పలేదు అప్పుడు. బహుశా అప్పట్లో ఈనాళ్ళలో ఫోటోలు కూడా వచ్చాయి కొన్ని. సో అంతటి ఫ్యాక్షనిజం, అట్లాగే ఆయన శివభక్తుడు ఎంతగా అంటే అంత దైవ భక్తుడిని మనం చూసి ఉన్నాం. అంతటి శివభక్తుడు, అలాగే నిజాయితీ పరుడు, నిక్కచ్చి పరుడు, మాటిస్తే ప్రాణం ఇస్తాడు. ఇట్లాగా ఆయనకు లేని క్వాలిటీస్ లేవు. ఆయన ఎవరో కాదు, కాటసాని. ఆ పేరు ఒక్కటి చాలు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. సో ఈరోజు ఆయన మనతో ఉన్నారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆయనతో మాట్లాడడానికి. నమస్తే సార్. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నా. సింహం కొంచెం చిక్కిపోయినట్టు కనిపిస్తుంది. ఏజీ కూడా ఉంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఎలా అనిపిస్తుంది సార్? అలసిపోయినట్టు అనిపిస్తుందా? ఏం లేదు, ఎందుకు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్నప్పుడు ఎందుకు అలసిపోయే పరిస్థితి ఏముంటుంది? మనలో శక్తి ఉన్నంత వరకు ప్రజాసేవ చేయాలనుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి శక్తి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తాం. ఇంకా ఫిట్గా ఉన్నారు మీరు బ్రహ్మాండంగా 100%. నేను ఈ మధ్యనే యాగంటి స్వామి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేశారు. అవును, ఎందుకు ఎందుకు చేశారు సార్ ఇంత సాహసం? నేను పాదయాత్ర ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందంటే, తెలుగుదేశం గవర్నమెంట్లో 69 జీవోతో మొత్తం ఎస్ఆర్బిసి రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఓకే, 850 కంటే అబోవ్ ఉంటే కిందికి నీళ్ళు వదిలిపెట్టాల్సిందే, 850కి డౌన్లు ఉంటే నీళ్ళు కిందికి వదిలిపెట్టడానికి లేదు. అంతకుముందు జీవో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ జీవో ఇచ్చి మొత్తం అన్యాయం చేస్తాననే ఉద్దేశంతో మేము ఆ జీవోను రద్దు చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర మేమంతా వెహికల్స్ తీసుకుపోయి ధర్నా చేయడం జరిగింది. ఓకే, ఆ ధర్నాలో అప్పుడు చెప్పడం జరిగింది. అప్పటికే 3 సంవత్సరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నిండలేదు. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్ మేము అంతా మాట్లాడి నేను ఫైనల్గా మాట్లాడేటప్పుడు మనం అందరం కూడా శ్రీశైలం నిండి నీళ్లు బాగా రైతులకు బాగంటే మాత్రం యాగంటి నుంచి శ్రీశైలం వరకు మనం అందరం పాదయాత్ర చేయాలని చెప్పడం. ఓకే, ఆ రోజు అనుకునే మాట ప్రకారం చూసినాం, కానీ 2018లో పాదయాత్ర చేయాలనుకున్నాం, కానీ అప్పుడు మా చిన్నాయన చనిపోవడం, దాని నుంచి పాదయాత్ర పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మన ఈ రిజర్వాయర్ నిండి మాకు మొత్తం రైతులకు అందరు కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు అన్నీ బాగున్నాయి కాబట్టి శ్రీశైలం నుంచి యాగంటి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతేనా మంత్రి పదవి రావాలని? నేను ఏ రోజు కూడా ఇది పదవి అనే ఉద్దేశంతో ప్రజల కోసమే పాదయాత్ర చేశాను తప్ప, నాకు ఎట్లా ఇప్పుడు మంత్రి పదవి వస్తుందా రాదా అనేది అది సెకండ్ ఇష్యూ, దాని గురించి పెద్దగా మీకు లేదేమో, కానీ జనం బెట్లు కాసుకునే పరిస్థితి వచ్చేసింది. మీకు ఒక చెప్తాను, నాకు దివంగత నేత రాజశేఖర్ అడినప్పుడే రావాల్సింది మంత్రి. ఆయన మీకు అత్యంత సన్నిహితుడు, అప్పుడే మనకు రాలేదు కాబట్టి నేను ఎందుకు అంటే మీకు రీజన్ అనిపిస్తుందా ఎందుకు రాలేదని? అంటే మనం చెప్పలేము, ఎందుకు ఇవ్వలేదనేది మనకు పరిస్థితి. ఇంకా తర్వాత అంత ముఖ్యమైన రాజశేఖర రెడ్డి ఇవ్వలేకపోయినాడు కాబట్టి ఇంకెవరిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనమంటే పార్టీలో లేటుగా చేయడం, మనకంటే ముందు ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కష్టపడండి. ఆయన ఎవరికి మంత్రి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇష్టం, మన దాని గురించి మనం ఆలోచించాలి. అసలు మీరు ఇవన్నీ ముందే అగ్రిమెంట్ రాసుకొని పార్టీలోకి వచ్చారని విన్నాం. జగన్మోహన్ రెడ్డి నాకు పాణ్యం టికెట్ ఇస్తానడు పార్టీలో జరగండి చేయను, అంతే తప్ప నో అగ్రిమెంట్. అదే అంటే టికెట్ ఇస్తాను అట్లాగే మంత్రి పదవి కూడా? ఏం మాట్లాడలేదు, టికెట్ కూడా ఫస్ట్ ప్రామిస్ నా మీద నీకు నమ్మకం ఉంది కదా అన్నాడు. ఉంది అని చెప్పేసి పార్టీలో చేరాడు. ఆయన నా నమ్మకాన్ని ఆయన నాకుండే దాన్ని బట్టి నాకు టికెట్ ఇచ్చిన తప్ప ముందు నో కండిషన్. అంటే అక్కడ గౌరవ కుటుంబం చాలా అది కదా, అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండింది. అంతకుముందు
మీకు ఇవ్వలేదనే కదా మీరు అప్పుడు పార్టీలో చేరేది అంతకు ముందు కూడా ట్రై చేశారు మీరు 2004 లో అది 14 లో 14 లో అప్పుడు ఈ సమైకాంద్ర ఉద్యమంలో కొద్ది లేట్ అయిపోయాము మనం అప్పుడు పరిస్థితి ఆయన ఎందుకు ఇవ్వలేకపోయినాడు అప్పుడు ఇవ్వలేదు అనుకున్నాడు ఇప్పుడు 2019 లో ఇచ్చేసి వండర్ఫుల్ సో అదే మీ అందరం అదే మీ మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నాం సో ఈ రెండో విడత వస్తుంది అనుకుంటున్నారా రెండో విడత విస్తరణలో మనకు ఎంతైనా ఆశ ఉండొచ్చు కానీ ఇవ్వాలా ఇవ్వకూడదనే డిసైడ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం మామూలుగా కొన్ని సిగ్నల్స్ అందుతుంటాయి కదా మనకు అలా అలా అవన్నీ ఏం లేదు ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేసరికి ఇవ్వకూడదంటే ఇవ్వడం అంతే కానీ దాని గురించి పెద్దగా ఆలోచన ఏమో అవసరం రైట్ కర్నూలు కర్నూలు అంటే ఒకప్పుడు ఈ రాష్ట్రానికి రాజధాని ఇప్పుడు ఆ కర్నూలు అనేది అభివృద్ధిలో నాకు తెలిసి అట్టడుగు స్థానంలో ఉందనుకోవచ్చా క్లెయిమ్ లేదు అంటే ఇప్పుడు తెలుగుదేశంలో అట్టడుగు స్థానంలో ఉంది కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకటోటి క్లియర్ అయిపోతున్నాయి అట్లా ఏం లేని 14 మంది ఎమ్మెల్యేని గెలిపించారు ప్రజలు ఎట్లా వాళ్ళ రుణం ఎలా తీర్చుకోబోతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ జిల్లాకి ఏమేమి డెవలప్ చేయడానికి ఉందో అవన్నీ కూడా చేయడం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కానీ పేద ప్రజల్ని నవరత్నాల కింద ఎవరెవరికి ఏం చేయడానుకుంటే అవన్నీ చేయడం జరుగుతుంది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెండింగ్ ప్రాజెక్టులు ఏమి ఉండవు అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది ఓకే అవి చేసే రైతులు సస్యశ్యామలం అయిపోతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీ తరఫున మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చారా ఇది చేస్తాను నేను చేయబోతున్నానని నా ధ్యేయం ఒకటే పేదవాడు అనుకునే వానికి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు మాకు ఓరొకళ్ళు మండలం ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అవుతుంది వీలున్నంతవరకు అక్కడ ఫ్యాక్టరీలు కానీ అవన్నీ ఏదైనా పెట్టాలని ఇండస్ట్రీ స్టార్ట్ ట్రై చేశాను వచ్చి చాలా వరకు జీవనోపాధి జరుగుతుంది దాంతోపాటు ఇరిగేషన్లో ఏదేదైతే డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడైతే ఇప్పుడు అంద్రేని వారి గురించి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే ప్రాంతాలకన్నీ కూడా లిఫ్ట్ కానీ ఏదన్న ద్వారా మొత్తం ఇప్పుడు మాకు ఓరోకళ్ళు మండలం అయితేనే కల్లూరు మండలం అయితేనే మేము ఆ రెండు మండలాలలో మనం ఈ అంద్రి నివా ద్వారా మనం నీళ్ళు ఎక్కడెక్కడైతే ఇవ్వడానికి అవన్నీ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఓరోకళ్ళు మండలం ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీ ఉందో అవన్నీ చేయమని అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఓకే సో అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోద్ది పాణ్యం రైట్ మీరు ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ ఒప్పుకుంటారా 100% దాంట్లో తప్పేమి ఫ్యాక్షన్ కాదని చెప్పడానికి చరిత్ర ఇప్పుడు చరిత్ర మీరు కానీ నేను కాదని కనడానికి లేదు కానీ ఫ్యాక్షనిస్ట్ అనే దానికంటే ముందు ఎందుకు ఫ్యాక్షన్ వచ్చిందంటే మనకు డైరెక్ట్ కాకపోయినా మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫ్యాక్షన్ కానీ ఈరోజు ఫ్యాక్షనిస్ట్ కాదని చెప్పడానికి కాదు కదా ఉండే ఫ్యాక్షన్ ఉండే కేసులు కానీ అవన్నీ కూడా అవి రికార్డెడ్ దానిని ఎవరం కూడా మనం కాదని చెప్పడానికి కాదు అవును 100 కేసులు ఉంటాయా అన్నెందుకు ఉంటే అవసరం ఉంది అంటే ఒక 4-5 కేసులు ఒక 5-6 కేసులు ఉంటాయి అంతకంటే ఏముంటాయి అంతేనా అంటే ఇప్పటివరకు నడుస్తున్నాయి అవి అంతేనా లేదు 2004కే అయిపోయినాయి మొత్తం టోటల్గా కేసు 2005కు టోటల్గా మొత్తం క్లీన్ చిట్ అయిపోయి క్లీన్ చిట్ కేసులు ఏం లేవు మాకు మొత్తం అంత ఆ రోజు